हेलो अंडी, वेलकम टू कल्याणी दि होम चेफ। ई चैनल नि गनुक मीरु कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। इवाल्टि मन रेसिपीस वच्चेसि विनायक चवति स्पेशल अंडि, पाल्ल तालिकलु अलागे बेल्लम उंड्रालु। मुंदुगा मनमु बेल्लम उंड्रालनि एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। चाला ईजी अंडि, अलागे टेस्ट कूडा चाला चाला बागुंटुंदि। मुंदुगा दीनिकोसम स्टव् वेलिगिंचुकोनि ओक कडायि पेट्टुकोनि అందులోకి అర కప్పు బెల్లంని వేసుకోవాలి। ఆ తర్వాత అర కప్పు వాటర్ ని కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో బాగా తిప్పుతూ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి। ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి। ఇదిలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి అర కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి। ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి। తడి బియ్యం పిండి వాడాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ ని తక్కువగా వేసుకోవాలి। ఆ తర్వాత 1 టీ స్పూన్ అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। అదే విధంగా 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా అయ్యాక చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఈ పిండిని మనకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు। చిన్న చిన్న ఉండ్రాలలాగా లేదంటే కుడుముల్లాగా లేదంటే చిన్న చిన్న అప్పాల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోని ఇడ్లీ ప్లేట్స్ కి కొద్దిగా నెయ్యిని గాని ఆయిల్ ని గాని అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని కుడుములని పెట్టేసుకోవాలి। ఈ విధంగా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ ని తీసుకోవాలి। ఈ ఇడ్లీ కుక్కర్ లోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఈ ప్లేట్స్ ని పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్ లో 6 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। 6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బయటికి తీసేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। వీటిని మరీ ఎక్కువసేపు బాయిల్ చేసుకున్న గట్టిగా అయిపోతాయండి। 6 నుంచి 7 నిమిషాల పాటు అయితే మనకి కరెక్ట్ గా కుక్ అయిపోతాయి। అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఉండ్రాళ్ళు మనకి రెడీ అయిపోయినట్టే। చూసారా చాలా సాఫ్ట్ గా వచ్చేసాయి। మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాల తాలికలు అండి। పాల తాలికలోని బెల్లంతో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం। ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లంని వేసుకోవాలి। ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి। ఈ విధంగా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి।
పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు, తడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి. తడి బియ్యం పిండి అయితే కొద్దిగా వాటర్ని తక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రోల్ చేసుకుంటూ తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మరీ మందంగాను లేదంటే మరీ పలచగాను లేకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఈ పిండినంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లంని వేసుకోవాలి. అలాగే అరకప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బెల్లం కరిగిపోయాక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పాలను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగాక ఇందులోకి 1 టీ స్పూన్ నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని వేసుకోవాలి. ఈ విధంగా అన్ని తాలికలను వేసుకున్న తర్వాత దీనిని మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వెంటనే కదిపేస్తే మనకి ఇవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి వీటిని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ తాలికలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న పిండి ముద్దని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దానిని ఈ పాలల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. అవి ఇలా కుక్ అవుతూ ఉండగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇంకాస్త మరిగిస్తే బాగా చిక్కబడిపోతాయండి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లపు సిరప్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ని వేసుకునేటప్పుడు అది పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. వేడివేడిగా వేసేసుకుంటే మనకి పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లారిపోయి ఉన్న బెల్లం సిరప్ని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.